Smoking and drinking is injurious to health. Poga tagadam, madhyam sevinchadam, aarogyaniki hanikaram. కథ చాలా బాగుంది కిషోర్. థ్యాంక్స్. మంచి అవార్డ్ సినిమా అవుతుంది. కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అవుతుంది సార్. ప్రతి మనిషిలో ఉండే ఫీలింగే సార్ ఈ కథ. ఏమన్నమా, నాకైతే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే దీన్ని చూస్తారనిపిస్తుంది. నిరుత్సాహపడకు, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నీలో మంచి సినిమా టాలెంట్ కనబడుతుంది నాకు. చూడు, అందరికీ ఈజీగా నచ్చేది మెచ్చేది మంచి కథ తీసుకుంటే పోలే. లవ్ స్టోరీ ఆ జానర్లో చాలా సినిమాలు వచ్చాయి కదండి. అరే, యూత్ వస్తూనే ఉంటారు, లవ్లో పడుతూనే ఉంటారు, లవ్ స్టోరీలు చూస్తూనే ఉంటారు. ఇట్ ఈస్ ఎ సైకిల్. నిజమేనండి, కానీ నాకు డిఫరెంట్ సినిమా తీసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. లవ్ స్టోరీలు తీస్తే పేరు రాదా? జేమ్స్ క్యామరన్, టైటానిక్, 11 ఆస్కార్లు. లవ్ స్టోరీ కాదా? గ్రేట్ షోమెన్ రాజ్ కపూర్ సినిమా చరిత్రలో గ్రేట్గా ఎందుకు మిగిలిపోయాడు చెప్పు. అతను తీసిన ఆణిముత్యాల లాంటి లవ్ స్టోరీల వల్లే. డిఫరెంట్ సినిమా తీయడం కాదమ్మా, తీసే లవ్ స్టోరీని డిఫరెంట్గా చెప్పామా లేదా? ఏంటి కానీ ఇప్పటికిప్పుడు లవ్ స్టోరీ అంటే ఎలా సార్? ఇప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీలన్నీ చూడమ్మా, ఏదో ఒకటి ఇన్స్పైర్ అవుతావు, డిఫరెంట్ లవ్ స్టోరీ వస్తుంది. ట్రై. ఆ రోజు నేను ముట్టుకుంటాను కదా వాణ్ణి, బుజ్జి బుజ్జి గారిని కొట్టింది. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ప.
దేవదాస్ ఎన్నిసార్లు చూసినా కళ్ళమట్ నీళ్ళొస్తాయి కదూ. అందుకే దాన్ని క్లాసిక్ అంటారు స్వీటీ. హే, లవ్ స్టోరీకి ఐడియా తట్టిందా? 1940 నుంచి వచ్చిన లవ్ స్టోరీలు అన్నీ చూశాను, టచ్ అయిన యాంగిలే లేదు. ఆలోచించు, ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేయగలదు. నా వల్ల కాదిందు, మనం కాలిఫోర్నియా వెళ్ళిపోదాం పద. ఈ లవ్ స్టోరీలు టీనేజ్ రొమాన్స్లు నా వల్ల కాదు. ఐఎమ్ జస్ట్ నాట్ దట్ రొమాంటిక్. నాట్ దట్ రొమాంటిక్? ఎవరు నన్ను వెంటపడి చేసి చేసి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు, ఎవరబ్బాది? అది ఎప్పుడో వన్స్ అపాన్ ఎ టైమ్ యా. జస్ట్ 4 ఇయర్స్ బ్యాక్. అప్పుడే పోయిన రొమాన్స్. జస్ట్ ఫీల్ ద రొమాన్స్. కెన్ యు ఫీల్? స్టాప్ ఇట్. కెన్ యు ఫీల్? స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. కెన్ యు ఫీల్? ఇట్. స్టాప్ ఇట్. కెన్ యు ఫీల్? ఇట్. వస్తున్న ఫీలింగ్ ఇస్ స్టాప్ ఇట్. నో. స్టాప్ ఇట్ ప్లీజ్. అది హలాసన్, సిద్ధాసన యోగ. ఇస్ ఇట్? అలాగే చూస్తుంది, రెండు కాళ్ళు తల మీద తెచ్చిపెట్టి నమస్కారం చేస్తాడు. అమేజింగ్. ఎన్నరయ్యా? ఐ యామ్ కిషోర్ తేరెడ్డి ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐ యామ్ అప్పారావు అగర్వాల్, మదర్ రాజమండ్రి, ఫాదర్ రాజస్థాన్. నైస్ మీటింగ్ యూ. జాబ్ పోతే వచ్చేసారా? లేదండి, నేను రిజైన్ చేసి వచ్చాను. అమెరికా నుంచి వచ్చేసిన మా బావమరిది కూడా అదే చెప్తున్నాడు, రిజైన్ చేశానని. లేదండి, నేను నిజంగానే రిజైన్ చేసి వచ్చాను. ఎందుకు? ఓ సినిమా డైరెక్ట్ చేద్దామని. అందుబాటులో హాలీవుడ్ ఉండగా టాలీవుడ్ ఎందుకు? నేను తెలుగు అండి, తెలుగు సినిమా తీద్దామని. తెలుగా? అయితే మంచి లవ్ స్టోరీ తీయండి, సూపర్ హిట్ అవుతుంది. అదే ట్రై చేస్తున్నానండి. కథా రెడీయా? యాక్చువల్లీ నేను ప్రేమ కథ కోసం వెతుకుతున్నాను. నన్ను అడగండి, నేను చెప్తాను. యా, రైట్. యు నో హూ ఐ యామ్? ఐ యామ్ కాలేజ్ లెక్చరర్. ఓ రియలీ? నౌ ఐ గాట్ ఇట్. నౌ ఐ గాట్ ఇట్. నౌ ఐ గాట్ ఇట్. మీ ముందు చాలా ప్రేమ కథలు నడుచుంటాయి, నాకు మంచి ప్రేమ కథ చెప్పరా? మంచిదో మామూలుదో నాకు తెలియదు, ఈ మధ్యన కళ్ళ ముందు జరిగిన ఓ లవ్ స్టోరీ కావాలంటే చెప్తాను. ప్లీజ్, మీకు టైం ఉంటే. లవ్ స్టోరీకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటో చెప్పండి. హీరో హీరోయిన్? నో 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 నో. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. యా, యూర్ రైట్, యూర్ రైట్. ఫస్ట్ అబ్బాయి, అదే మీ హీరో. పేరు శ్యామ్, ఏజ్ 21. హీరో ఫిజిక్ అంటే నాది, లైట్ తీసుకో. హీరో క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉందండి. అతను హీరో కాదు, రియల్ క్యారెక్టర్. యా, యూర్ రైట్. మరి హీరోయిన్? ఐ మీన్ అమ్మాయి. ఆ పేరు అంశు, ఏజ్ 20. వెరీ గుడ్ డాన్సర్ నా. యా, ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగిందండి? గెస్ చే.
मैं शायर तो नहीं मगर हसी जब से देखा लव इट फर्स्ट साइट ना ना पंतार कोड़ी पेट्टा बच्चे नंदे ए पापा ए पापा ए पापा सॉरी एंडी सॉरी सॉरी या सॉरी एंडी सॉरी कल्लू कंपिचर लेता हाँ कल्लू कंपिचर लेतू आई थे एंडी ने नोचिन रोज़ नोचिन चोस्त ने अनारू अन्य एक्स्ट्रा ले चोस्त ना ने नो कलावड़ जीवित ना चेस कुना दृष्टु कड़ो तो मल्ले निकादू नो आई विल गिव यू वन मोर चांस इनके पुड़े ना अम्माली टीज़ चेसर अन कोंडी चितक को टेस्टा यू आर माय हीरो माय हीरो लव इट फर्स्ट फाइट एडिपिस्तुंटे वच्ची रक्षिंचाडु अंते कदू लव स्टोरी दिद्दामनि गजलो लव सिनेमालो तेगा चूस्तुन्नट्टुन्नाव ప్రేమలో పడేబోయే అబ్బాయి అమ్మాయి కలుస్తారంటే లైట్నింగ్ లో థండర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉండక్కర్లేదు అంతే సార్ అంతే నిజ జీవితంలో లవ్ లో పడే అబ్బాయి అమ్మాయి మామూలుగా కలుస్తారు ఈ లవ్ స్టోరీ కూడా అలాగే జరిగింది ఇద్దరు కాలేజ్ లో రెగ్యులర్ స్టూడెంట్స్ లా తిరిగేవారు వీళ్ళకి కామన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళిద్దరూ నా కమ్యూనికేషన్స్ క్లాస్లో కలిసేవాళ్ళు ఇద్దరూ ఎప్పుడూ పక్క పక్కనే కూర్చునేవాళ్ళు నేను ఏది చెప్పినా శ్యామ్ సిన్సియర్గా నోట్ చేసుకుని అంశుకి చూపించేవాడు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ముచ్చటేసేది అదొకే సార్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా ఎలా మారింది దానికి కారణం నేనే ఏంటి ప్రాబ్లం స్టార్ట్ కావట్లేదు పక్కనే మెకానిక్ షెడ్ ఉంది సాయంత్రం తీసుకోవచ్చు కూల్ శ్యామ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఏంటి అంశుకు నీకు మధ్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ మరి అంత అమాయకంగా నటించుకు నీకు అంశుకు మధ్య అంశు అది మన అప్పరో సార్ నీకు నాకు మధ్య అంటున్నారు అంటే ఏంటి అంశు నాకు అర్థం కాలేదు నీకేమన్నా అర్థమైందా నాకు శంకు అఫైరా అఫైరా శ్యామ్ నీకు నాకు అఫైరా అంటే కొడుతున్నావు అంశు తో అఫైరా మీరు పోయి ఊరుకో శ్యామ్ ఏం సార్ మీరు పెద్దవారయ్యండి ఊరుకో అదే నా గొంతులు గరగర బుద్ధి జ్ఞానం ఉందా నీకు అలాగే మాట్లాడుతున్నావు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ హౌ టు క్లాసెస్ గొంతులు గరగ కమ్యూనికేషన్ లేనిదే జీవితం లేదు మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ కావాలి అందుకనే దానికి ఓ బ్యూటిఫుల్ వర్డ్ పెట్టారు అదేంటో తెలుసా బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది ఏంటండి మీరు కూడా వాళ్ళకంటే బుద్ధి లేదు మీకేమైంది నేనేమన్నానండి గురునాథన్ గారు ఈ రోజు ఉదయం పార్కింగ్ లాట్ లో అప్పారావు గారు చేసిన నిర్వాహకం మీకు తెలీదా అసలు ఇది లాఫింగ్ మ్యాటరా లాఫింగ్ ఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ సీనియర్ లెక్చరర్ని అవమానిస్తారా అన్ఫర్గివబుల్ పగబట్టాను ప్రతీకారం తీర్చుకోవాలి
వాళ్ళిద్దరినీ ప్రేమలో పడేసి ఆ ప్రేమ బురదలో పడి భూమిడల్లా గిలిగిలి కొట్టుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని కాలేజ్ కంతా చూపించి నా గొంతులో గరగర రైట్ అని ప్రూవ్ చేసి పోయిన నా ఇమేజ్ని మళ్ళీ దక్కించుకుందామనుకున్నా. అందుకే నేను ప్లాన్ వేశా, రంగు రంగుల ప్లాన్ వేశా. రంగు రంగు లిసన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈరోజు మనం కన్వర్సేషన్ స్కిల్స్లో షేక్స్పియర్స్ గ్రేట్ లవ్ స్టోరీ రోమియో అండ్ జూలియట్ చదువుకుందాం. ఓపెన్ యువర్ బుక్లెట్స్ ప్లీజ్. సార్, ఈ లాంగ్వేజ్ ఇప్పుడు వాడరు కదా? హే, యూ విల్ స్టిల్ నో ఎఫ్ టీవీలో రకరకాల బట్టలు వేసుకుంటారు, బయట వాడరు కదా. ఓపెన్ ద బుక్లెట్స్. రోమియో జూలియట్ నేను సెలెక్ట్ చేస్తాను. రోమియో నేను చదువుతాను సార్. నువ్వేం చేజే విను, నేను సెలెక్ట్ చేస్తాను రోమియో. ఎస్ శ్యామ్, యూ కమ్. నేనా? ఎస్ జూలియట్. జూలియట్ అంశు, ఎస్ యూ కమ్, యూ బోత్. చదవండి. Oh, speak again, bright angel, for you are as glorious to this night that is over my head as is a winged messenger of heaven. Oh, Romeo, Romeo, why are you Romeo? Deny your father and refuse to be called by your name. Or if you won't swear, you are my love and I'll no longer... Aapandi! Aapandi! Radio-lo vaarthulu chadutunnara? Shakespeare's most romantic play. Koddiga feel to chadvandi. Paathralo involve avvandi. Involve. Involve. Oh, speak again, bright angel, for you are... Oh, Romeo, Romeo, why are you Romeo? Rechi gottenu. Baga rechi gottenu. Rechi poyaru. Mella mella ga Romeo Juliet romance. Vallani aavahinchindi. Chupulu kalisai. Maatalu tadabattai. లవ్ షురు. సండే సరదాగా పిక్నిక్ వెళ్దామా? మన ఇద్దరమే. సరే. Hey, silence, silence! What's happening? మేం సైలెంట్ గానే ఉన్నాం. మీరు మీరే ఇక్లించుకుంటూ తక్లించుకుంటే చూడండి. రియాలిటీ కన్నా ఇమాజినేషన్ ముందుకెళ్ళడం అంటే ఇదే నేను. సినిమాలో డ్రీమ్ సాంగ్ చూసి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బికి వెళ్ళా. ఈసారి రాకెట్ టెక్నాలజీ. శ్యామ్ బుక్ నుంచి పేపర్ చెప్పి అనుషు మీద రాకెట్ వేస్తాను. శ్యామ్ వేశాడు అనుకుంటుంది. వన్ ప్లస్ వన్తో మొదలై 1-4-3 వరకు వెళ్ళా స్కెచ్ వేశా. వచ్చే సెమిస్టర్ లో మార్క్ ఎక్కువ వేస్తానరా. పోయిన సెమిస్టర్ లేదుగా, వచ్చే సెమిస్టర్ లో వేస్తానరా. ఏంటండి ఇది, ఏంటండి ఇది? ఎడ్యుకేటెడ్ రెస్పెక్టబుల్ లేడీని ర్యాకెట్లు అవి వేసి అల్లరి చేస్తారా? సంథింగ్ చేద్దామనే. అందమైన భార్య ఉంటే ఈ అగచాట్లు తప్పవేమో. ఏడవద్దు బంగారం, పువ్వులా చూసుకున్నాను. రేపేంటి రక్తంతో లవ్ లెటర్ రాస్తారా? సారీ ఆంటీ,
అదిగో మళ్ళీ యు టీజింగ్. సారీ 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 సిస్టర్, సారీ సిస్టర్. రాకెట్ మిస్ ఫైర్ అవడంతో కొంచెం డిప్రెషన్ కి గురయ్యా, కానీ ఆలోచన మానలేదు. ఈసారి ఎవర్ గ్రీన్ టెక్నిక్ వాడదామని డిసైడ్ అయ్యా. అదే లవ్ లెటర్, ఇంటర్నెట్ లవ్ లెటర్, అన్నోన్ లవర్ బాయ్. ఏంటి అంశు అంత సీరియస్ గా చూస్తున్నావు? అంటే ఏదో ఉంది కుచ్ కుచ్. లవ్ లెటర్? అరే భలే గెస్ చేశారు సార్. అంశుకి లవ్ లెటర్ వస్తే మీకెందుకురా అంత ఇంట్రెస్ట్? మీ తో మాట్లాడితే చదివే. ఓకే రెడీ. స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ అంశు సైలెన్స్, నో డిస్టర్బర్. నువ్వు చదువు అంశు. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. మార్నింగ్ వాక్ లో నువ్వే, ఈవినింగ్ చపాతీలలో నువ్వే. మార్నింగ్ వాక్ ఈవినింగ్ చపాతి అన్నాడంటే ఏజ్ ఫర్ క్యాండిడేట్ అయి ఉంటాడు. డోంట్ డైవర్ట్ ద టాపిక్. నా డౌట్ మీలోనే ఎవడో రాశాడు. వాట్ ఇస్ ద లాజిక్? నువ్వు చదువు. పింక్ డ్రెస్ లో ఫ్లవర్ లా ఉన్నావు, నీ వెనక నేను బటర్ఫ్లై అయ్యా. వెనక్కి ఫాలో అవుతున్నాడు, మీన్స్ సేమ్ క్లాస్ లో ఉన్నాడు. ప్రూవ్ అయింది కదా. పక్కింటి తొదగిందట్టుక. కొంచెం మాన్ సార్. 10 గ్రీన్ టీ, 12 లెమన్ టీ. అయినా నాకు లేదు ఒకటి, అది నీ ప్రేమ కాక ఇంకేంటి? వీడి ముఖానికి పోయట్రీ ఒకటి. రాసాడులే అంచు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. నీ పక్కనే ఉంటూ నీతో తిరుగుతున్న వాడే రాశాడు. ఎక్కడ ఉన్నావుదైనా సరే ఏజ్ బారోడి రాచారు, అది నా గ్యారంటీ. ఏంట్రా నాకన్నా తెలివైన వాడేనని అనుకుంటున్నావా? అంతే సార్, ఫ్యాక్స్ మాట్లాడితే మీలాంటి పెద్దోళ్ళు కోపాలు వస్తాయి. అంశు నీ ల్యాప్టాప్ ఇటు ఇవ్వు, 1 లో ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తాను. లెటర్ కాలేజీలో చదువుకోవడానికి వచ్చారా? లో లెటర్ చదువుకోవడం. నీకేమైనా స్పెషల్ గా చెప్పాలా? బీపీ బాగా పెరిగింది. ఎందుకు? లవ్. మీ ఆవిడికి తెలిసిపోయిందా? నా స్టోరీ కాదురా, మా కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ ది లవ్ లో పడేయడానికి ట్రై చేశాం. పడ్డారా? పడలేదు. ఏ చిచి, వాళ్ళేమి వద్దు. ఎంతసేపు చదువు అంటారు, ర్యాంకులో అంటారు. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు లవ్ లో పడ్డాం రా? అవి కమల్ హాసన్ రోజులరా. వీళ్ళు ఒకసారి లవ్ లో పడడానికి ఏంటో కష్టం. బీపీ బీపీ, నీ లవ్ ప్రోగ్రామ్ పక్కన పెట్టి టైంకి మందులు వాడు, లేదంటే హార్ట్ అటాక్ గ్యారంటీ. నా రంగురంగుల ప్లాన్లన్నీ ఇక్కడితో ఆపేశాను. ప్రేమంటే తెలియని బండరాళ్ళని లవ్లో పడేసకన్నా నా గుండె ఇంపార్టెంట్ అని తెలుసుకన్నా. అంతే కదా? అంతే సార్. వాళ్ళని ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేశాను. మరి వాళ్ళు ప్రేమలో ఎలా పడ్డారండి? లైఫ్ భలే డ్రామాటిక్. మనం అనుకుంది ఒకటైతే జరిగేది ఇంకోలా ఉంటుంది. నేను ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేసిన నా సంకల్ప బలం మాత్రం వాళ్ళని వదలలేదు. ప్రతి సంవత్సరం మా కాలేజ్ సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంది. సో ఆ సంవత్సరం అంశు శ్యామల గ్రూప్ కడపకి టూర్ వెళ్ళారు. మై డియర్ స్టూడెంట్స్, పురాతన కట్టడాలు,
పాత గుళ్ళు గోపురాలు ఇవన్నీ మన దేశ సంపదలు. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇప్పుడు మన లోకల్ వీడియో చంద్రశేఖర్ గారు మనం ఎప్పుడు ఏం చేయాలో గైడ్ చేస్తారు. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మా కడపకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, కడప అసలు పేరు గడప. శాతకాకి ఇంగ్లీష్ వాడు గడపని కడప అన్నాడు. ఏడుకొండలు ఆయనకి ఈ కడపే గడప, అందుకే ఈ ఊరికి గడప అని పేరు పెట్టినారు. ఇంకా కడప గురించి చెప్పాలంటే, అంటే సినిమాల్లో చూపించినట్టు నాలుగు సుమోలు వేసుకొని కత్తులు ఊపుకుంటూ బాంబులు ఇసురుకోవడం అనుకుంటున్నారా? కాదు, సింగర్ అన్నమయ్య, కాలజ్ఞాని వీరబ్రహ్మ అందరూ ఇప్పుడాలే, గంగిరెడ్డి కూడా నేనే. అదే నేను చెప్పాలనుకున్నాను. ఈ విషయం పక్కన పెడితే మీరు చేసే సేవా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో భాగంగా మీరు చెరువులు క్లీన్ చేస్తారు, మీరు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అందులో చేస్తారు, మీరేమో గుళ్ళు గోపురాలు క్లీన్ చేస్తారు, మీరు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు వాటి మీద వాళ్ళ లవర్ల పేర్లు ఫ్రెష్గా రాసేస్తారు. కాబట్టి ఏంటంటే సేవే లక్ష్యం, సేవే జీవితం, సేవే మార్గంగా సేవ చేయాలి, లేకపోతే సేవ చేయలేం. అంతే కదా పెద్దనా? అవునవును అంతే. సరే సరే, ఇక మనం టెంట్ వేసే కార్యక్రమం మొదలు పెడదాం. లక్ష్మి, రేపు టెంపుల్ క్లీనింగ్ కి ఇది వేసుకోనా? ఇది వేసుకుంటే బాగుంటుందా? నా దచ్చి పెట్ట నేర్చుకో, వచ్చిదేమో చోట్ల వర్క్ తయారైతే డ్యాంప్ పక్కకి ఎప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పవే ఏది బాగుంటుందో. షార్ట్ వేసుకో. దానికి సల్లాడ వేసుకొని కండలు కొండల్లా పెంచడం దేనికి? ఏంటే నీతో పాటు నేను మనిషిని ఇక్కడ ఉన్నాను, అయితే ఏంటి ఆ ఫోన్, ఏంటి ఆ మాటలేంటి, ఆయన ఎంతసేపు మాట్లాడతావు? గంటన్నరేగా అయ్యింది. గంటన్నర? ఇంకెంతసేపు మాట్లాడతావు? నిద్రపోవాలి. ఒక్క 10 మినిట్స్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఓన్లీ 10 మినిట్స్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు కపిల్. ఫ్రెండ్లే, హాఫ్ అన్ అవర్ మాట్లాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇంకా యు నాటీ. నేయ్. ఇంత దూరం వచ్చేసానా?
నువ్వేంటి ఇక్కడ? సరదాగా మూన్లైట్ లో పడుకుందామని చిన్నప్పుడు మా ఊళ్ళో పొలాల్లో అలానే పడుకునేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. రా కూర్చున్నాం, కమ్. చలిగా ఉందా? కప్పుకో. శ్యామ్, మన అప్పారావు సార్ మనల్ని ఇలా చూస్తే ఇంకేం కామెంట్ చేసేవారు? ఇంకేముంది, లవర్స్ అని థీమ్ మారేసేవాడు. అసలు ఈ లవ్ అంటే ఏంటి శ్యామ్? రెండు మనసులు కలవడం. అబ్బో హెవీగా ఉంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఒకే కోక్ ఇద్దరు కలిసి తాగడం, ఒకే పిజ్జా షేర్ చేసుకోవడం. అవును, డబ్బులు కూడా మిగులుతాయి. అరే మూన్ పోతుంది, చుక్కలు వస్తాయిగా. హంషు, నువ్వు పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలి? ఐ మీన్ 6 feet 6 pack. అంత అవసరం లేదు. మరి మామూలుగా ఉన్నా చాలు. You should only love me. నేనంటే పడి చావాలి. ఓ, అంటే నేను వర్షిప్ చేయాలన్నమాట. మరి నీకు? నాకు నవ్వవు కదా. ప్రామిస్. నాకు కచ్చినా కేఫ్లా ఉండాలి. బట్ నీలాగే సేమ్ కండిషన్స్. నేనంటే పడి చావాలి. సిల్కీ హెయిర్, లాంగ్ లెగ్స్, సెక్సీ ఫిగర్, హై హీల్స్, షార్ట్ స్కర్ట్. అబ్బా, ఎగ్జాక్ట్లీ. ఓ, బ్రెయిన్స్ కూడా ఉండాలి. మనం చూస్తున్న ఈ స్పేస్ లో ఎన్ని స్టార్స్ ఉంటాయి శ్యామ్? మేబీ 1000. కౌంట్ చేద్దామా? ఓకే, సో నువ్వు 8 నుంచి లెక్క పెట్టు, నేను 8 నుంచి కౌంట్ చేస్తాను. ఓకే, 2 2 2. ఓ గాడ్, తెల్లారిపోయింది. విజిల్, పద పద పద, లెట్స్ గో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. స్నానం చేయడానికి వెయిటింగ్ సార్. వెయిటింగా, వాచింగా? రెండును. మీరే కొండెక్కి ఏం చేస్తున్నారు? పిట్టల్ని ఫోటోలు తీస్తున్నానయ్యా. మేం కూడా పిట్టలనే చూస్తున్నాం. పిట్టలు పిట్టలు అదే అదే. పిట్టల్ని అలా కాదయ్యా చూసేది. ఎలా చూడాలో నేను చెబుతానుగా, రండి. ఇలా రండి రండి. పిట్టల్ని చూస్తున్నారా? విషయం చెప్పే ముందు మీకు చిన్న క్విజ్ పెడతాని. ఈ గుప్పెట్లో ఏముంది? బిస్కెట్, చాక్లెట్, ఆమ్లెట్ ఏం కాదు. ఏది లేదు, ఆ అందం కూడా అంతే. దీన్నే మాయ అన్నాడు.
లార్డ్ కృష్ణ 16,000 మంది గోపికలతో చేసే లీలలన్నీ చేసేసి ఆఖరికి మాయా అనేశాడు. ఆయన చేతనేమో చమత్కారం, నేను చేతనేమో బలాత్కారం. మళ్ళీ దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ చూడు. తూతుకెత్న ఆయన చాలా మెత్తగా డీల్ చేసేవాడు. మీరు చాలా చెత్తగా డీల్ చేస్తున్నారు. మెత్తగా డీల్ చేయడానికి వాళ్ళేం కట్రీనా కైఫ్, ఐశ్వర్యరాయలా. కరెక్ట్. నేను ఫోటోగ్రఫీ నేర్చుకునే కొత్తలో స్పెషల్ బర్డ్స్ని మాత్రమే క్యాప్చర్ చేయాలనుకునేవాడిని. కానీ తర్వాతే తెలిసింది ప్రతి బర్డ్లోనూ ఒక స్పెషాలిటీ ఉంటుందని. అంటే మేము కూడా అమ్మాయిని కెమెరా లెన్స్తో చూడాలా? కాదు, మనసు అనే లెన్స్తో చూడండి. ఇప్పటిదాకా సాదాసీదాగా కనిపించే అమ్మాయి కూడా కొత్తగా కనిపించవచ్చు. ఈ మెస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. వైట్ హీట్స్ అన్నారు. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్. ప్రేమ అనేది, అందం అనేది ఎక్కడో లేదు, నీతోనే ఉంది, నీలోనే ఉంది, మీ మనసులో ఉంది. మీరు చేయాల్సింది ఒక్కటే, ఫోకస్ 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 ఫోకస్. మీరొకరు ఎంచుకోండి, మీరొకరు ఎంచుకోండి. తీక్షణంగా చూడండి, తీక్షణంగా చూడండి. నేను చెప్పే నిజం, నేను చెప్పే నిజం మీకు అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది. ఫోకస్ ఫోకస్ ఫోకస్. నువ్వు తినలేదా? తింటున్నా. గుడ్డు లేదే. గుడ్డా? అక్కడ తెలుగు మీద లేదే. కిచెన్ లో సెపరేట్ గా పెడుతున్నారు. అవునా? నేను తెచ్చుకుంటాను. మరి నువ్వు తెచ్చుకోలేదే. తినేసా. నేను తెచ్చుకుంటాను అయితే. అంశు, చాలా బాగున్నా. ఎప్పుడు వేసుకోలేదేంటి ఈ డ్రెస్? కాలేజ్ కి చాలా సార్లు వేసుకొచ్చా, నువ్వే ఫస్ట్ టైం నోటీస్ చేస్తున్నావు. అవును, రాత్రి భలే ఫన్ నచ్చింది కదా. అవునవును, చుక్కల్ని చూస్తూ పడుకున్నావని ఎవరికి చెప్పలేదు కదా. నాకు చెప్పాడుగా. నీకెప్పుడు చెప్పానురా మేమిద్దరం కలిసి రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నామని? ఇప్పుడు చెప్పావుగా. అంచు శ్యామ్ రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నారంట. చెప్తే ఏంటి? అంతే కదా. బాయ్స్ అండ్ గర్ల్స్, త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయండి, 15 మినిట్స్ లో బయలుదేరదాం. ఓకే ఓకే, నేను వెళ్తున్నా. ఐ హావ్ టు గెట్ మై బ్యాగ్.
ఓకే ఇంకెంతసేపు తింటావురా టైం అవుతుంది త్వరగా కాని అక్కడ గుడ్డు లేదు అరే అయిపోయినట్టుంది సంతోష్ మొత్తం క్లీన్ చేయి బాయ్స్ నీట్గా ఇక్కడ క్లీన్ చేయండి ఆ గోడ మీద కూడా మొత్తం క్లీన్ చేయాలి బావా పొద్దున్నకి ఏమైనా గుడ్డు పెట్టారా గుద్దా గుద్ద అంటరా లడ్డు పెట్టారు లడ్డు వీడికెంతసేపు తిండి కూడా ఒళ్ళే బావా పొద్దున్నకి ఏమైనా గుడ్డు పెట్టారా సార్ పొద్దున్న మీద ఏమైనా గుడ్డు పెట్టారా నేను గుడ్డు పెట్టమంటారా స్టూపిడ్ వెళ్ళి పని చూసుకో ఈరోజు కూడా చుక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి కదా అవును నేనే అలా ఉండమని చెప్పాను నువ్వు వస్తావని అబ్బా అంచు నిన్న లవ్ అంటే ఏంటి అని అడిగావు కదా మనం ఇష్టపడే వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండడం నిన్న పిజ్జా పెప్సీ షేరింగ్ అన్నా అనిపించింది ఈరోజు ఇలా అనిపిస్తుంది చెప్పమ్మా ఎక్కడున్నావు ఎక్కడుంటాను టెంట్ లో ఉన్నాను జాగ్రత్త రాత్రిపూట బయట తిరగకు సర్లేమ్మా నిద్ర వస్తుంది ఫోన్ పెట్టేయి సరే సరే గుడ్ నైట్ గుడ్ నైట్ బా ఈ మెసేజ్ ఒకటి సరే నీ వెళ్ళి పడుకుంటా గుడ్ నైట్ గుడ్ నైట్ నీకోసం ఏం తెచ్చాను చూడు చూడరా 14.1 నువ్వు అడిగావు కదరా
ఇది నేను టూర్ వెళ్ళక ముందు ఇవ్వాలి. వచ్చిన తర్వాత కాదు. కాదమ్మా, వాడు డోర్ డెలివరీ చేస్తా అంటే వెయిట్ చేశాను. ఏ, నువ్వు వెళ్ళి తేవచ్చుగా. స్టాక్ లేదని చెప్పాడు బేబీ. ఓ డాడీ, నన్ను నీతో మాట్లాడు. వచ్చేదాకా మొదలైందా? మీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. అయినా నీకేంటి అంత టెక్కు? ఒక వంట రాదు, కనీసం కాఫీ చేయడం వచ్చు. నీకు కంప్యూటర్స్ వచ్చా? మ్యాథ్స్ వచ్చా? సైన్స్ వచ్చా? నీ మామకి ఫేస్బుక్ అంటే తెలుసా? అలా అడుగు డాడీ. బేబీని ఏమైనా అన్నా ఉంటే డైవోర్స్ ఇచ్చేస్తా చెప్తున్నా. థ్యాంక్స్, అదేదో తొందరగా చేయండి. నాకు కాఫీ ఇవ్వు. నాకు కూడా స్ట్రాంగ్. అలాగేలే. చాలు చాలు అంశు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరు అంశు? ప్రతిదానికి అంశు అంశు అంశు. టవలి అంశు, మంచినీళ్ళి అంశు, టీవీ పెట్ట అంశు. డార్లింగ్, నీ పేరు అనసూయ కాబట్టి నిన్ను ముద్దుగా అంశు అంశుని పిలవాలనుకుంటున్నాడు. హా, కరెక్ట్ సీను. చూడు, చిన్నప్పటి నుంచి నన్ను సీను సీను ముద్దుగా పిలుస్తున్నాడా? అలాగే నిన్ను అంచు అంచును ముద్దుగా పిలవాలనుకుంటున్నాడు. తప్ప. అంత ముద్దుగా ఉంటే మీరు పిలిపించుకోండి మిస్టర్ శ్రీనివాస్. నన్ను మాత్రం అమ్మా అనే పిలవాలి. మై స్వీట్ అమ్మా. అదేంటి నాన్న, కత్తి లాంటి కత్తినాకే ఫోటో తీసి మోనాలేసని పెడుతున్నావేంటి? నాకు ఆవిడ స్మైల్ నచ్చింది. నీ గర్ల్ ఫ్రెండ్ అంశు స్మైల్ కూడా ఇలాగే ఉంటుందా? గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ ఏంటి? చా, నన్ను మరీ ఇదిగా తీసేమాకే. మీ అమ్మకి బుర్ర తక్కువ కాబట్టి అలా చెప్పి కవర్ చేశాను. నీ డమాకి తెలుగుదాటి నా దగ్గర చూపించమాకు రోయ్. ఎవర్రా అంశు? నీళ్ళెవరా? సినిమాలకు వెళ్తున్నారా? చేయి చేయి పట్టుకుంటున్నారా? చెప్పు చెప్పు. షాపులకు వెళ్తున్నారా? చెప్పరా చెప్పు. అరే అరే, ఏంటి నాన్న ఈ పిచ్చి ఆనందం? అరే అసలు ఏంటిది? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? ఆమె స్టాటస్ ఏంటి? ఆమె క్యాస్ట్ ఏంటి అని అడగాల్సింది పోయి ఈ వెర్రానందం ఏంటి నాన్న? హలో, సేమ్ కాస్ట్ సేమ్ స్టాటస్ సాలిడ్ ప్రాపర్టీ అని మీ అమ్మని చేసుకున్నాను. రొమాన్స్ నీళ్ళు, లైఫ్ డల్లు. ఏం డార్లింగ్? ఇదిగోండి మీ నాన్సీ, ఇందాక నుంచి తెగ ఫోన్ చేస్తోంది. 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాన్సీయా? నాన్సీ ఎవరు? నాన్సీ అంటే అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ అయితే ఇంత రాత్రి ఫోన్ చేయాలా? నెలలో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను కదా. అయితే డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి కదా. కొత్తగా వచ్చిన మేనేజర్ ప్రాబ్లం ఉండకూడదు కదా. అవునవును, డౌట్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. వెళ్ళి క్లియర్ చేయండి. హలో నాన్సీ, అదే అకౌంట్స్ యాక్చువల్గా మీ నాన్నకంత సీన్ లేదురా, ఊరికి అలా గాల్ చేస్తుంటారంతే. ప్రేమ తీయగా ఉంటుంది నాన్న, అది అవతల వాళ్ళ మనసులో ఉందో లేదో తెలుసుకో. టూర్ నుంచి అంశు శ్యామ్ల రిలేషన్ కొత్త మలుపు తిరిగింది. శ్యామ్ వాజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ అంశు. అంశు మట్టుకు ముందుకుంటే శ్యామ్తో మోర్ ఫ్రెండ్లీగా ఉండేది. అది ప్రేమ ఆర్ జస్ట్ ఫ్రెండ్షిప్? అది ఆమె మనసుకు మాత్రం తెలిసిన రహస్యం. అంటిల్ వన్ డే. అంకుల్ దుబాయ్ నుంచి డాడీకి టీషర్ట్స్ పంపించారు. ఇది డాడీకి టైట్ అయింది, నీకేమైనా ఫిట్ అవుతుందేమో చూడు. హే, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ట్రై చేయి. సమ్వన్ స్పెషల్. అంశు ఇచ్చిందా? అవును. లవ్ గిఫ్టా? లేదు సీను, వాళ్ళ డాడీ కన్నా తీసుకొచ్చింది. సైజ్ సరిపోలేదని నాకు ఇచ్చింది. తొక్కేం కాదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ గురించి స్పెషల్గా తిరిగి కొని గిఫ్ట్గా ఇచ్చింది. అది చెప్పచ్చు కదా. అమ్మాయిలు అలా చెప్పరా. చూడు నాన్న, అమ్మాయిలు ఏం చెప్తున్నారని కాదు, ఏం చేస్తున్నారన్నది చూడాలి. అది సీక్రెట్. నువ్వు కన్ఫ్యూజ్ కాకు, ఖచ్చితంగా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. రే, ముందు నాకు ఈ విషయం చెప్పు,
ఆ అమ్మాయి అంటే నీకు లవ్వేనా? Yes, I love her. కానీ తనని లవ్ చేయట్లేదు నాన్న, జస్ట్ క్లోజ్గా ఉంటుంది అంతే. చూడన్నా, అమ్మాయిలు ఫ్రెండ్షిప్ను లవ్గా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. డెఫినెట్గా ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. షూర్ అన్నా? 100%. Someone special. Gift, huh? Good guess. Yavari charu? Dubai nunchi vadi girlfriend pampinchindi. Yada? Dubai lo girlfriend, huh? Yeah. Danik cheppina appudu maak cheppadaniki enti? Ante hero cheptam anukunnanu. Kani ilopla cheppesindi kada. లంచ్ బ్రేక్ లో లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. తప్పకుండా చెప్తాను, టైం ఉంది కదా. దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? నువ్వు గిఫ్ట్ అని ఎందుకు చెప్పావు? నేను ఇచ్చానని తెలిస్తే వేరే అర్థాలు. ఓకే, కమ్, లెట్స్ గో. అంశు, మీ అంకుల్ దుబాయ్లో ఏం చేస్తుంటారు? ప్రాజెక్ట్ ఇంజనీర్. ఏం ప్రాజెక్ట్? క్లాస్ టైం అని. పద పద పద. డొంగి. ఏంట్రా శ్యామ, దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అంట, ఫేస్బుక్ లవ్వా? ఏ చడా, తను ఏదో ఫ్రెండ్షిప్ తో పంపించింది. చూడంచు పాప, టీచర్ మీద ఏం దాచుంది? చమ్మన్ పెచల్ అటువంటి ఊకిని ఎత్తలేంటి? మా బామ్మ మీద బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటిది పంపించింది. నువ్వు కొంచెం కాంప్లైంట్ వాడు, మైండ్ ఎదుగుద్ది. ఏ నువ్వు నోరు మీద స్టూపిడ్. ఏ అంశు, అసలు ఎక్కడున్నావు నువ్వు? మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని రొమాంటిక్ బుక్స్ లో చదవట్లేదు, ఇలాంటివన్నీ మనసులో లవ్ ఉంటేనే ఇస్తారమ్మా. ఏరా, ఇంత కాలంగా లవ్ చేస్తూ మా చెప్పవా? ఒక పంచిస్తే చస్తావరా. టీషర్ట్ విషయం చెప్పు. చాలా చాలా జరుగుతున్నాయి అంట, విషయం ఏంటో చెప్పు. విషయం ఉంటుంది. ఉంటుందిలే, నువ్వు వినకూడదులే. పూరా బోల్ రే. పూరా? ఏం జరగలేదురా. ఏం జరగలేదు, ఏం జరగలేదు. It's a boy secret. అసలు ఏంటిది చెత్త కామెంట్స్? నేను ఏదో క్యాజువల్ గా టీషర్ట్ ఇస్తే దానికి పిచ్చిగా లవ్ అని గిఫ్ట్ అని ఇంకా చెత్త చెత్త కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో జనరల్ గా కామెంట్ చేశారు, నువ్వు ఇచ్చావని తెలియదు కదా, అంత ఫీల్ అవ్వడం దానికి. నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నాకు చాలా తమాషాగా ఉంది. ఇందులో తమాషా ఏముంది? నువ్వు నీ యాటిట్యూడ్. అంశు, ఐ లవ్ యూ. నాకు తెలుసు నీ కూడా నా మీద అవే ఫీలింగ్స్ ఉన్నాయని. ఏం మాట్లాడుతున్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ దొంగ టాప్ అంశు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. కొంచెం ఫ్రెండ్షిప్ చూపిస్తే చాలు, అంతే, అది లవ్ అనుకుంటారు. ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ లోని సిన్సియారిటీని అర్థం చేసుకోలేరా? అంశు, ఇది ఫ్రెండ్షిప్ ఎప్పుడో దాటిపోయింది. నువ్వు నాకు ఈ టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడే అర్థమైంది. యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నాను కదా, నాదే తప్పు, నాదే తప్పు, తప్పు అంతా నాదే. అంశు, ఎనఫ్ షా, ఇంకెప్పుడు నాతో మాట్లాడదు. అంశు, ఐ డోంట్ లైక్ దిస్. అది గిఫ్ట్ కాదు, మా నాన్నకు తెచ్చింది నీకు ఇచ్చాను, అందులో లేని అర్థాలు వెతకు. అంతా నీ బోడి సలహాల వల్ల జరిగింది. నీ తొక్కలో అనాలిసిస్ ఎవరిమ్మన్నారు? ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని లింగు లింగు మంది తిరిగితే మాలా యూత్ అయిపోతావా? సరే నాన్న, కూల్ డౌన్, కూర్చోరా, కూల్ ద రారా. రే, జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నిన్ను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టిన తరిమితే కాలేజీ మొత్తం పరిగెట్టాను. ఆ మరుసటి రోజు
मैंने पेर किया सिनेमा के कलिसेल्लम रे फर्स्ट टाइम एप्पुडु अम्मायिलु अलागे रियाक्षन्स इस्तारु मनमे कूल गा डील चेयालि अदे एला नु अंशुन सीरियस गा लव चेस्तुन्नावु कदू हा फिक्स अयिपो अंते మళ్ళీ ఎందుకు ఇస్కొచ్చా నన్ను ప్రేమిస్తున్న అమ్మ ఇచ్చింది వేసుకున్నా ఎక్స్ట్రాల్ చేయొద్దు మనసులో ప్రేమను పెట్టుకొని లేదని ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను ఈ లోపల ఐ లవ్ యు చెప్పలేదనుకో 5 గంటల కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్ లో ఈ టీ-షర్ట్ ని కాల్ చేస్తాను ఏం చేసుకుంటావో చేసుకోపో ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు కమ్యూనికేషన్స్ లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి అంత మాత్రమే కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి మాటల్లోనో చేతల్లోనో మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ లో పెట్టాలి దట్ ఇస్ లైఫ్ ఏంటి వస్తున్నావా లేదా నేను రానని చెప్పాను కదా అంశు అంశు సీరియస్ గా చెప్తున్నాను నిజంగా తగలబెట్టేస్తాను ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావ్ ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం ఇది బ్లాక్మెయిల్ ఫైనల్ గా అడుగుతున్నాను వస్తున్నావా లేదా నేను రావట్లేదు సరే ఇది ఒరిజినల్ నువ్వు నా కోసం కొన్నది సిటీ సెంటర్ బంజరా హిల్స్ షాప్ నెంబర్ 32 కౌంటర్ నెంబర్ 2 లో తీసుకున్నాం రైట్ ఇంత సింపుల్ విషయాన్ని గర్ల్స్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకు ఎందుకు అంత కష్టం అవుతుంది సింపుల్ గా చెప్పేయచ్చు కదా సింపుల్ గా చెప్పాలా సిల్లీగా చెప్పాలా ఎలా చెప్పాలిరా మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా నా వల్ల కాదురా
life is so beautiful, love, yeah. Love, yeah. Oh, yeah. Love is so beautiful, let's fly away. Fly away. Simple ga cheppala, silly ga cheppala, ella cheppali ra. Manasi antunnado, maatallo cheppala. నువ్వేమనుకుంటున్నావో నేను అంతే, నీలాగే తొలి ప్రేమ నాకు కొత్తే. కవితల్లే అక్కర్లేదే, లేఖల్లే అక్కర్లేదే, నీలోనే నేనున్నానో నో కాదు చెప్పే అంతే. గొంతులో గరగర అని ఎక్కిరించారు కదరా అంశు శ్యామ్ లవ్ స్టోరీ ఆన్ వీడియో. నేను ఇంత అమాయకంగా ఉన్నానో నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది.
తర్వాత వాళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. బ్యూటిఫుల్ సార్, రియలీ బ్యూటిఫుల్. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. వెరీ గుడ్ మెటీరియల్ ఫర్ సినిమా. ఆ చుక్కలు, చెట్టులు, ఆ ఇన్నోసెన్స్, నా క్యారెక్టర్, మంచి స్పాన్ ఉంది కదా. వెరీ గుడ్ స్పాన్ సార్, వెరీ గుడ్ స్పాన్. కానీ లవ్ స్టోరీ కావాల్సిన కీ ఎలిమెంట్ ఇందులో లేదు కదా సార్. అదే సార్, ఎడబాటు. ఓ, యు మీన్ టు సే ద ట్విస్ట్ ఇన్ ద టెల్? యా, ద ట్విస్ట్ ఇందులో కూడా ఉంది. ఏమైంది సార్? ఏదైనా యాక్సిడెంటా సార్? 3 గంటలైంది సార్ మీరు పార్క్ వచ్చి. అమ్మగారి గుళ్ళో 11 గంటలకు అభిషేకం ఉంది, మీకోసం వెయిటింగ్ సార్. వస్తున్నా సార్. అసలు ఏమైంది? ఏముంటుంది మిస్టర్ కిషోర్, ఈ జనరేషన్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. ఫాస్ట్గా లెవెల్ పడతారు, ఫాస్ట్గా ఎంగేజ్ అవుతారు, ఫాస్ట్గా విడిపోతారు. వీళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు, నేను ఆరంభించిన లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు. కానీ నీ కథకు మాత్రం కొత్త లవ్ యాంగిల్ దొరికింది కదా. ఇంత గాఢంగా లవ్లో పడిన వారు ఎలా విడిపోగలరు? మంచి లవ్ స్టోరీ మ్యాటర్ కదా. అసలు ఏమైంది సార్? తెలిస్తే చెప్పేవాడిని కదా. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫిల్మ్. చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలిరా? మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా. నేను శ్యామ్ అంచుల దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో కనుక్కుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉండుంటే ఎందుకు విడిపోవారనేది క్లారిటీగా తెలిసింది, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. ఒక విధంగా నువ్వు అనుకునేది రైట్, అంశు శ్యామ్లని అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా తెలుసుకోవడమే బెస్ట్. అఫ్ కోర్స్ ఆ విషయం మీద వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతానే. ఏ, ఏంటి అక్కడ? ఇది కాలేజ్ అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? కాలేజ్కి చదువుకోవడానికి వచ్చారా, రొమాన్స్ చేయడానికి వచ్చారా? సారీ సార్. గో టు యువర్ క్లాసెస్. ఎనీవే, వాళ్ళని అప్రోచ్ అవ్వు. మరి వాళ్ళ అడ్రస్? శ్యామ్ ఇక్కడే ఉంటున్నాడు. ఐ థింక్ హీఈస్ వర్కింగ్ ఇన్ డిఎల్ సాఫ్ట్. కంగ్రాట్స్ శ్యామ్, మన యుఎస్ ప్రాజెక్ట్కి నేను టీమ్ లీడర్గా సెలెక్ట్ చేశారు. యూ విల్ బి లీవింగ్ నెక్స్ట్ మంత్. ఓకే, చెప్పనా? ఎరా, ఏం చేస్తున్నావు? పబ్లో ఉన్నాను. మందు ఎక్కువ తాకే. నీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా ఎక్కువ తాగానా. సర్లేరా, యుఎస్ వెళ్తే 6 నెలల వరకు రావు. వెళ్ళే ముందు ఒకసారి వైజాగ్ వచ్చి వెళ్ళొచ్చు కదా. వస్తాలే. సరే, అమ్మతో ఒకసారి మాట్లాడు. ఏనానా? మా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. సరే, నువ్వు మాత్రం ఒకసారి వచ్చేళ్ళు. సరే. ఎక్కడున్నావు వినోద్? నేను వచ్చి 20 మినిట్స్ అయింది. స్టూపిడ్గా మాట్లాడుకో, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నా వల్ల కాదు, టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. హాయ్ డార్లింగ్. హాయ్ అండి. హాయ్, ప్లీజ్ రా.
ఏంటే ఉరుముతున్నావు? లాగొట్టిస్తే గోడకు బల్లా అతుక్కుంటావు. ఏ మిస్టర్, ప్రశాంతంగా వచ్చి కూర్చుందాం అనుకుంటే ఓ నస ఏ లేట్ గోస్తే చచ్చిపోతావా? ఏంటి వీడు? హే మిస్టర్ స్టాప్ ఇట్. అది అడగడం నువ్వు లేవడం సిగ్గులేదా? నువ్వన్నా దాని బానిసవేంట్రా? అసలు దాని చూడు పగ పట్టినట్టు ఎలా తిరుగుతుందో. మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్. యు హోల్డ్ హర్ టంగ్. ఏంట్రా యు ఏట్ కుమార్నా కొర కొర చిజి బేస్ యూస్లెస్ ఫెల్ నాట్ ఫిట్ టు బి లవర్ హెడ్ లాస్ నాట్ ఫిట్ టు బి లవర్ శ్యామ్ వీళ్ళకి అర్థం కాదు. శ్యామ్ వీళ్ళకి అసలు లవ్వే అర్థం కాదు. రిలాక్స్. లవ్ అండ్ సెన్సిటివిటీ గురించి శ్యామ్ రిలాక్స్ రిలాక్స్. ఓకే. అవును, నా పేరు మీకెలా తెలుసు? నాకు నువ్వు తెలుసు, అంశు తెలుసు, మీ ప్రేమ తెలుసు, అప్పారావు మాస్టర్ అంతా చెప్పారు. ఇదంతా అంశు మీద కోపమా? ఎవరు మీరు? ఐఎమ్ కిషోర్, ఎన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఒక కథ గురించి వెతుకుతుంటే మీకు కథ తెలిసింది, సో ఐ థాట్ మిమ్మల్ని ఒకసారి కలిస్తే. కలిస్తే? అదే, కలిస్తే మేబీ. మేబీ వాట్? మేబీ మేబీ వాట్? నా ఫ్రస్ట్రేషన్ నీకు ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ సారీ శ్యామ్, నేనే హద్దు మీరు ప్రవర్తించాను. ఐఎమ్ రియలీ సారీ. ఐ షుడ్ టెల్ సారీ. మీ లవ్ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. దోస్ హాంటింగ్ మూమెంట్స్, ఆ వెన్నెల రాత్రులు, మీ స్నేహం ప్రేమగా మారిన బ్యూటిఫుల్ మూమెంట్స్. మీరు విడిపోయారంటే అన్బిలీవబుల్గా ఉంది. అందుకే బట్ యు రైట్, మై స్టోరీ ఈస్ నాట్ వర్త్ యువర్ పెయిన్. హాయ్ శ్యామ్. యు రైట్. మేమిద్దరం విడిపోతామని కల్లో కూడా అనుకోలేదు. ప్రేమలో ఇలా కూడా జరుగుతుందని తెలిస్తే కొందరైనా జాగ్రత్త పడతారేమో. ఎస్, ఐఎమ్ రెడీ టు టెల్ యూ మై స్టోరీ. కాఫీ? లైఫ్ వాజ్ సో హ్యాపీ. ప్రపంచం అంతా అందంగా కనపడేది, చాలా చాలా అందంగా కనపడేది. నేను అంశు, అంశు నేను. ఓకే, దట్ వాస్ ఫన్నీ. ఐ నో దట్. సరే, నువ్వు రెడీగా ఉండు, నేను సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను. వద్దొద్దు, నేను పార్లర్కి వెళ్తున్నా, అక్కడ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తా. అయితే నేను 3:00 కల్లా థియేటర్ దగ్గర ఉంటాను. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా 5:00 కి 4:30 కి అక్కడ ఉండు చాలు. ఓకే మై స్వీట్ గులాబీ. ఏంటి తమిళి? తమిళి ఇల్లే కమిలి. శ్యామ్, అంకుల్ వీట్లే ఇల్లే, అమ్మాయి స్టడీ సర్కిల్ లో ఉట్టుడతావా? తెలుగు స్పెషల్ క్లాస్ కత్తిక్రేన్ ఏదో ఒకటి ఎక్కువ. బాబాయ్. అంత పక్కం, అంత పక్కం. ఓహో, ఏంటి స్టడీ సర్కిల్ అటు సైడ్ కదా? అయ్యో, ఇంత వయసులో ఇంట్లో నిజం చల్లుతామా? ఇనికి బాయ్ ఫ్రెండ్ బర్త్డే, కేఫ్ మిలన్ల పార్టీ, అంత పక్కం పోంగో. సరదాగా
అంశు వచ్చేస్తున్నాను. సినిమా స్టార్ట్ అయ్యి 15 మినిట్స్ అయింది. ఎక్కడున్నావు? అనుకోకుండా పక్కింటమ్మని డ్రాప్ చేయాల్సి వచ్చింది, అందుకే కొంచెం లేట్ అయింది. సారీ అంశు, వచ్చేస్తున్నాను. అక్కర్లేదు అంశు. అంశు కమిలీ, అంశు అంశు, హాయ్ అంశు డార్లింగ్, హాయ్. మీకోసం హాట్ హాట్ కిసెస్. రే బండోడా, నీ కిసెస్ నచ్చలేదురా. ఆవిడకి నా కిసులే నచ్చుతాయి. అరే ఎందుకు ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు? డోంట్ యాక్ట్ స్టూపిడ్. నేను స్టూపిడా? యా, యు స్టూపిడ్. నా ఇంటికి వచ్చి నన్ను స్టూపిడ్ అంటావా? పెడి కొర అంశు, కొర వెంకి. అంశు అంశు అంశు, నాకు తెలుసు నువ్వు డోర్ తీస్తావని. అంశు అంశు, అంత చిన్న విషయానికి ఇంత పెద్ద సీనా? ఇలాంటి చిన్న చిన్న విషయాలే రేపు పెద్దదవుతాయి. ఇవాళ కమ్లీ, రేపు బమ్లీ. అవునులే, ఏ ముసల్దాన్ హాస్పిటల్ తీసుకెళ్తున్నా అని చెప్పాల్సింది. టూ మచ్ చేస్తున్నావు. టూ మచ్? యెస్ టూ మచ్. టూ మచ్? అదేంటో ఇప్పుడు చూడు దీపక్. హాయ్ అంశు. హాయ్, షీ లుకింగ్ గుడ్, యు నో. నిజంగా? ఈవినింగ్ కాఫీ షాప్ కెళ్దామా? ష్యూర్, ఐ డోంట్ మైండ్. రే వెళ్ళామంటే పగిలిపోద్ది. మధ్యలో నువ్వేంటి లింగం అంటూ? నా ఇష్టం, నేను వెళ్తాను. ఏ నువ్వు నా వుడ్ బీవే. తాళి కట్టావా? అదిగో చేతికి రింగ్ కనిపించట్లేదా? ఏది ఈ రింగా? నువ్వే పెట్టుకో. రే నన్ను ఉడికించడానికి నిన్ను హ్యాండ్సమ్ అంటుంది. అంత రొమాంటిక్ గా ఫీల్ అవ్వకు. నువ్వు గుళ్ళతో మాట్లాడుకు. హిస్ రొమాంటిక్, హి గాట్ ఎ స్టైల్. అసలు ఆ కలర్ చూడు, వావ్. అది కలరా? నీళ్ళలో పడి ఉబ్బిన బల్లి కలరు ఈడు. నువ్వేవైనా అనుకో, హిస్ మోర్ అట్రాక్టివ్, మోర్ హ్యాండ్సమ్, మోర్ సెక్సీ. నీకన్నా అన్ని విషయాల్లో ఎక్కువే. ఒక్క విషయంలో మాత్రం నేనే ఎక్కువ. దేంట్లో? వెర్రిలో. నాకు వెర్రెక్కిందనుకో, ఇదిగో ఈ రాయితో వీడి మొహం పచ్చడి చేయగలను. అబ్బా అంత పెద్ద హీరోవా? చేయి చూద్దాం. చేయినా? చేయి. చూస్తావా? ఆ చూస్తాను. చేయి. ఐల్ డు ఇట్. చేస్తాను. సీరియస్ గా? ఛాలెంజ్? ఛాలెంజ్. ఛాలెంజ్. చేయి చూద్దాం. చేయి. డు 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 డు. కూల్ 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 డూడ్, కూల్. ఆ రాయిన్ తాను వద్దు, కొట్టను వద్దు, నువ్వు చూడను వద్దు. మీ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటే మీ మధ్య పెట్టుకోండి, నన్ను ఇరికించొద్దు. ఎక్స్క్యూజ్ మీ. చూసావా డార్లింగ్, నేనుండగా నిన్ను ఎవ్వరు. ఇంపాసిబుల్. ప్రాబ్లమా? లెట్స్ ఫిక్స్ ఇట్. ఎలా? Oh, Mary, Mahabub.
కోపం అంటే మళ్ళీ ఓ మేరీ మెహబూబా ఓ సో సారీ దిల్ రూబా నేనంటే చిన్న చూపా ఓ కోపంలో ఇంత సేపా రమ్మంటే వస్తానే పొమ్మంటే చేస్తానే తిట్టేసే పడతానే ఇట్లా ఉంటే ఏమవుతానే నేను తప్ప మాకు ఇంకా వేరే ఎవరూ కనిపించలేదు మా ఫ్రెండ్స్ కూడా కాలేజ్ పూర్తయిపోయింది బెంగళూరులో జాబ్ వచ్చింది 6 నెలల తర్వాత నా డార్లింగ్ అంశుతో పెళ్ళి ఇంకింతకంటే నాకేం కావాలి ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ ಕೇಸ್ ತಗೊಳ್ಳಿ ಸರ್ ಕಂಪನಿ ನಿಮ್ಗೆ ಕೊಟ್ಟಿರೋ ಗೆಸ್ಟ್ ಹೌಸ್ ಇದೆ ಸರ್ ಓಕೆ ಹೇಯ್ Sorry. It's okay. Thagilinda? No, no. Almost 1 inch gap undi. Oh. Coming? Bag! Huh? Na bag. Yeah. Stupid! You know, Shyam, Techno Pioneers is one of the first companies to use Citrix technology. Manaku dadapu 150 clients unnaru. Andulo oka leading US bank kuda unnadi. Aa bank pani kosame ninnu recruit chesamu. Migita vishayalu nee team leader neeku explain chestundi. Okay. Sunaina edi? Right here, young man. Hi, Sunaina. Meet Mr. Shyam from Hyderabad. Kalsaga. Ekkada? Parking lo. My car almost hit him. Anduke speed taggichumannanu, young lady. Speed thrills. But it also kills. Board meeda chadavaleda? Don't talk like my grandpa. Tata ante gurtochindi. Mee tata gaadito cheppu, golf lo naaku dinner baaki unnadu. Just remind him. మా తాత ఫోన్ నంబర్ ఉంది కదా వేస్ట్ ఫెలో చెవిడొచ్చి కాల్స్ వినబడుతున్నట్లు లేదు కమ్ ఆన్ లెట్ మీ బ్రీఫ్ యూ ఆన్ యువర్ వర్క్ మనం ఇప్పుడు చేస్తుంది అమెరికన్ బ్యాంక్ ప్రాజెక్ట్ సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ మీదే నడుస్తున్నాయి మనం వాళ్ళకి మిర్రర్ సైట్ మెయింటైన్ చేస్తాం హే సునైనా 2 అవర్స్ ఉంది ట్రై మార్తా ఓడిబిసి కనెక్టివిటీ హాక్ దల్లా
ನಾನು ಹೇಳಿದ್ದೆ ಕೋತಗೋತೀನಿ ಅಪ್ಲೈ ಮಾಡ್ಕೋ ಓಪನ್ ಆಗುತ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಯು ಆರ್ ಅ ಸ್ವೀಟ್ ಹಾರ್ಟ್ ಐ ನೋ ದಟ್ ತರ್ವಾತ ಯು ವಿಲ್ ಬಿ ಪಾರ್ಟ್ ಆಫ್ ದ ಕೋರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಟೀಮ್ ನೀನೆ ಡೇ ಟು ಡೇ ಅಸೈನ್ಮೆಂಟ್ಸ್ ಇಸ್ತಾನು ಓಕೆ ದಿಸ್ ಇಸ್ ಅವರ್ ವರ್ಕ್ ಸ್ಟೇಷನ್ ಅಂಡ್ ದಟ್ಸ್ ಯೋರ್ಸ್ ಹೇ ಗೈಸ್ Meet Shyam, joining us from Hyderabad. This is Kiran, Hi. Pooja, Hi. Hello. Raj, mm. and Lakshmi. Hi. Hi. Take your seat, please. Yeah. Pooja, I have something for you. Kumkum poo for the baby. Thank you. You're welcome. So what's the status on the log reports? Yeah, we can finish by afternoon. Are you sure? Yeah. Pakka. All right then, I'll see you at lunch. All the best, Shyam. Yeah. Short skirts, long legs, Katrina looks. Nee dream girl ni kallu munduku vaste em avutundi? Fascination. Ade naaku jarigindi. Sunaina ni chusina marukshaname nenu attract ayyanu. Ante premalo paddanani kaadu. Just fascinated. Ah, chintapani dorikindi. బెండకాయ గుర్తిస్తున్నాను అన్ని దొరికాయనన్న వస్తున్నాను కదా ఇప్పుడే వస్తున్నా ఇప్పుడే ఇప్పుడే లిఫ్ట్ ఎక్కాను ఇవో లిఫ్ట్ డోర్ వేస్తున్నాను నిమిషంలో ఉంటా నిమిషంలో ఉంటా యా లిఫ్ట్లో ఉన్నా అన్ని తీసుకున్నా అన్ని కూరగాయలు తీసుకున్నా నేను చేస్తా కదా వంట చంపేస్తాను సార్ నేను చంపేస్తాను దీనికి వంట వేసి పెట్టాలి డిస్కౌంట్ ఇచ్చి ఓన్లీ కోటి తీసుకుని పెళ్లి చేసుకున్నా సార్ ఓన్లీ కోటి ఏది నా అలాంటి పర్సనల్ పెట్టుకోండి దీనికి వంట వేసి పెట్టాలంట చంపేస్తా సార్ దీన్ని చంపేస్తా ఇది కిందికి వెళ్తుందా పైకి వెళ్తుంది కిందికి వెళ్ళదా పైకి వెళ్తుంది చెప్పాను కదా తర్వాత కిందికి వెళ్తుంది కదా క్లారిటీతో చెప్పరా దున్నపోతే అదవా చూడు సార్ దున్నపోతా ఉంటుంది ఏమైనా లాజిక్ ఉందా అందుకే దీని మోడికి బ్రెయిన్ ట్యూబర్ వచ్చారు నా వైఫ్ తో ఉంటే నా పరిస్థితి కూడా అంతే సార్ అందుకే చంపేస్తా తను చంపేస్తా పాయిజన్ ఇచ్చేస్తే ఫోరెన్సిక్ దొరికే ఛాన్స్ ఉంది తిట్టుతూ గారాడుకుని చంపేస్తే అలా కూడా దొరకచ్చేమో యూ గాట్ ఏ పాయింట్ యూ గాట్ ఏ పాయింట్ స్లీప్ వాక్ మీడ పై నుంచి తోసేసి స్లీప్ వాక్ అని చెప్పేస్తా ఒకవేళ పోలీస్ అడిగితే నిద్దట్లో టూ త్రీ టైమ్ ఫ్లాట్ కొట్టి చెప్పండి పేరు రాజేష్ వైఫ్ అరెస్ట్ విక్టిమ్ రేపు నా పరిస్థితి కూడా రాజేష్ లా అవ్వదు కదా ఏమో చూద్దాం ఫ్లాట్ బాగుందా బాగుంది సో హౌస్ ద ఆఫీస్ యా ఇట్స్ గుడ్ అవును నీకు ఇన్ఫోసిస్ లో ఇంటర్వ్యూ ఉండింది కదా ఏమైంది వెళ్ళాను ఆల్మోస్ట్ ఓకే ఏం తింటున్నావు బ్లాక్ చాక్లెట్ మరి నాకు నేనున్నానుగా ఎస్ మై లవ్లీ చాక్లెట్ ఇంకేంటి ఇంకేముంటుంది ఐ మిస్ యు మీ హాయ్ హాయ్ సీరియల్ తెచ్చుకుందాం అని కిందకి వెళ్ళాను ఎలాగో వెళ్ళాను కదా మావిడ బట్టి రోజు చేసే పనేగా మళ్ళీ కవరింగ్ ఎందుకు ఏంటి ఆఫీస్కి వెళ్తున్నారా చాలా ఎల్లిగా వెళ్తున్నారు నువ్వే లెటర్ యదవా సాయంత్రం ఫ్రీయేనా యా అయితే టెరెస్ పైకి వెళ్ళి సరదాగా బీర్ కొడదామా ఇంట్లోకి వెళ్దామనే ఈ బామ్మకి నాతో చను ఎక్కువ నీతో చను ఏంట్రా సన్నాసి మనము వెల్మీటర్ వెల్మీటర్ పక్కన లేటర్ బాయ్ Thank you.
ఏమైంది? సీక్వెన్స్ ఇనిషియలైజ్ అవ్వట్లేదు. ఐ థింక్ దేర్స్ అ బగ్. దెన్ ఫైండ్ ద బగ్. ఇప్పుడు చెప్తాగా? నిన్ను చూస్తుంటే గుండెల పల గాడ్ వాట్ ఎ స్మైల్ దాక్కుతుంది. నవ్వితే ఏంజల్ లా ఉంది. ఎంత ఎక్స్ప్రెసివ్ కళ్ళు. వావ్, ఆ పెదాలు ఎంత అందంగా ఉన్నాయి. లిప్స్టిక్కే అందం వచ్చింది. దట్స్ ఇట్. అర్థమైందా? కాలేదు కదా. నువ్వు హైదరాబాద్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నావు. కమ్ అవుట్. సునైనా చూసే కొద్దీ చూడాలనిపించేది. షీ వాజ్ లైక్ అ బటర్ఫ్లై. ఇలాంటి అమ్మాయి ఎవరి గర్ల్ ఫ్రెండ్ అవుతుందో, ఆర్ ఎవరి గర్ల్ ఫ్రెండ్. నాకు మాత్రం ఆమెతో క్లోజ్గా తిరగాలనిపించేది. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటే ఒకరోజు రానే వచ్చింది. ప్రాజెక్ట్ ఫినిష్ చేసిన సందర్భంగా సునైనా మా టీంకి పార్టీ హోస్ట్ చేసింది. బాయ్ ఫ్రెండ్ కావాలి. రియల్లీ? నీకు ఎలా తెలుసు? అది చాలా పెద్ద మ్యాటర్ లే. ఆకాష్, హాయ్. సునైనా, హౌ ఆర్ యు? ఫైన్. డాన్స్ అదిరిపోయింది తెలుసా? థ్యాంక్ యూ. రోజు రోజుకి నీ గ్లామర్ పెరిగిపోతుంది. వాట్స్ ద సీక్రెట్? ఓ కమ్ ఆన్, యు నో మీ. ఆల్ రైట్, సీ యు. బై. సీ యు. అబద్ధం చెప్పుకు, ఏమైంది? అతన్ని తెలుసా? నా మీద ఏమైనా డర్టీ కమెంట్స్ చేశాడా? 2 మంత్స్ అగో నాకు ప్రపోజ్ చేశాడు, నేను రిజెక్ట్ చేశాను. ఆ ఫ్రస్ట్రేషన్లో కమెంట్ చేసిండొచ్చు. నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? చిల్, ఎంజాయ్ ద పార్టీ. సో శ్యామ్, టెల్ మీ, వాట్ ఆర్ యువర్ హాబీస్? వివియన్, ఏం లేవు. నా హాబీస్ ఏంటో తెలుసా? పోయట్రీ నాకు చాలా ఇష్టం. చదవటం కాదు, రాయటం. ఓ రియల్లీ? నేను పోయట్రీ బాగా రాస్తాను. యు డోంట్ బిలీవ్ ఇట్. రేపు ఆఫీస్లో ఐల్ రీడ్ యు మై పోయట్రీ. ఓకే ఓకే, కమ్ ఆన్, కమ్ ఆన్. ఆ ఇన్సిడెంట్ నుంచి మా ఇద్దరి మధ్యన ఈక్వేషన్ మారింది. బాస్ నుంచి ఫ్రెండ్ అయింది. యు ఆర్ ద లైట్ వెన్ దేర్. ఆ నెక్స్ట్ డే ఆమె రాసిన పోయట్రీ నాకు చదివి వినిపించింది. తనలాగే ఉంది తన పోయట్రీ కూడా, అందంగా,
ఆహ్లాదంగా ఎంతో డెప్త్తో రాసున్నాయి. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి. ఎంతంటే ఆవిడ కంప్లీట్ చేయలేకపోయిన లైన్ కూడా నేను కంప్లీట్ చేయగలిగాను. యు ఆర్ ద ఫ్లవర్ ద బీ నెవర్ మిస్సెస్ యు ఆర్ ద బీచ్ ద వార్మ్ సన్ కిసెస్ వావ్ వావ్ శ్యామ్ నీలు ఎంత పోర్ట్ ఉన్నారని నాకు తెలియదు. హే కమ్ ఆన్ అదేం లేదు నువ్వు రాసిన దాని మీద ఇన్స్పైర్ అయ్యాను. మన వేవ్ లెంగ్ చాలా దగ్గరగా ఉంది. యు నో వీ హ్యావ్ గ్రేట్ కెమిస్ట్రీ. ఇది ఫిజిక్స్. ఆ క్షణం నాకెందుకో అంశు గుర్తొచ్చింది. తనకి మానసిక ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్ నాలో స్ట్రాంగ్గా కలిగింది. బాధేసింది, చాలా బాధేసింది. అంశు, ఐ లవ్ యూ. కనిపిస్తుందా? 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 క్లియర్గా కనిపిస్తుందా? నా బ్యాంగిల్స్ చూడు, బాగున్నాయా? నా ఓణి చూడు, ఎలా ఉంది? బాగుంది కదా? లుక్ ఇట్ మీ జడ, ఎలా ఉంది? జడక్ బెల్స్ తగిలించావేంటి? అది బెల్స్ కావు బాబు, వాటిని జడకొచ్చులు అంటారు. యాక్చువల్గా పదేళ్ల పూర్వం వాటిని ఫంక్షన్స్కి అవి వేసుకునేవారు. ఓ టైం ఫ్యాషన్ లేదు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, మధ్యలో మీరు ఎందుకు మళ్ళీ వెళ్ళి త్వరగా తయారవ్వండి. అసలు ఇవ్వలేంటే నా వాచ్ కనిపిస్తుంది, పోయి చూడు. మధ్యలో నాకెందుకు? మీ వాచ్ మీరే వెతుక్కోండి. అబ్బా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రాత్రి ఎక్కడికి వెళ్ళా? నిన్న సాటర్డే కదా పబ్కి వెళ్ళాను. ఎవరితో? కొలీగ్తో. అమ్మాయితోనా? ఓకే శ్యామ్, టైం అయింది, బయలుదేరాలి. సర్లే అంశు, ఈ హడావడిలో ఎందుకు? నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే శ్యామ్, బాయ్. ఎంత సిన్సియర్గా నన్ను లవ్ చేస్తున్న అంశుని చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. ఛా, ఇకపై సునైనాతో మాట్లాడద్దు. నో పబ్, నో పోయట్రీ. అంశు, అంశు, అంశు! సునైనా ఫోన్ చేసినా మాట్లాడద్దు, ఆఫీస్లో కనిపించినా చూడొద్దు. నో సునైనా, నో సునైనా, నో సునైనా. అండర్స్టాండ్? హాయ్ సునైనా. హాయ్ శ్యామ్, రేపు సండే, ఏంటి నీ ప్రోగ్రామ్? ఏం లేదు, ఫ్రీ. ఓకే దెన్ లెట్స్ ప్లాన్ సంథింగ్. యా, పబ్ అయినా పోయట్రీ అయినా ఎనీథింగ్ ఓకే. ఓకే ఫైన్, రేపు 9:00 నిన్ను పికప్ చేసుకుంటా. అలాగే, బాయ్. బాయ్. What a surprise. Shock, huh? Surprise, huh? Nitra maho. Why is this sudden? A little bit of a surprise. I told you to tell your mother to friend. I told you to tell me about the pictures. I told you to tell a surprise. Is it thrill? Yeah, pleasant surprise. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. అంత ఓవర్ యాక్షన్ వద్దు. నైస్ బాల్కనీ. యా, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఓకే, నేను కాఫీ చేస్తా. ఏంటి కొత్తగా పోయట్రీ చదువుతున్నా? జస్ట్ ఫర్ ఫన్. విత్ వార్మ్ విషెస్ ఎస్ సునీల్ కొలీగ్. కాఫీ?
బ్రేక్ఫాస్ట్ కి ఎగ్స్ ఓకేనా? నేను వచ్చాక నేను చేస్తాను. నువ్వా? నీకోసం నేర్చుకున్నా. బాగుందా? బాగుంది. రాయ్, అది జీడిపప్పు, కొంచెం ఎక్కువ వేగింది. జీడిపప్పే మరి నువ్వు తినవా? అంత చండాలంగా ఉంటే నేను ఎలా తినాలి? అది నీకే, నేను బ్రెడ్ తింటా. నువ్వు తినాల్సిందే, తినాల్సిందే. తిను, తింటావా లేదా? నువ్వు తినాల్సిందే. తిను, తిను. తోడుకి పెరుగు, ఎవరావిడ? ఫియాన్సే. ఫియాన్సేయా? పెళ్ళి పెళ్లి చేసుకో. రిస్క్ రిస్క్ తీసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నా. గాడ్, నేను చెప్పింది ఎందుకు వినవు? ఎందుకు రిస్క్ తీసుకుంటావు? అసలు ఎక్స్పీరియన్స్ ఎందుకు పట్టించుకోవు? పా, మీ యూత్, మన యూత్ ఇదే ప్రాబ్లం. మీ ఆవిడ చంపేస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది? పోస్ట్పోన్ అయింది. ఎందుకు? జ్వరంగా ఉందని. మీకా? మా ఆవిడకి. చాలా నాజుక్గా ఉంది, చాలా సైలెంట్గా కూడా ఉంది. ఇప్పుడే చెప్తున్నాను, షీఈస్ ఎ కిల్లర్. హలో సిస్టర్, మీ ఇద్దరు పెళ్లి గురిందంట కదా. యాజ్ ఎ బ్రదర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మీ పెళ్లి ఖచ్చితంగా వస్తాను, రావడమే కాకుండా ఫ్రమ్ సంగీత్ టు బిదాయి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ ఆఫ్, దట్స్ మీ. పిలిచినప్పుడు చేద్దురులే. మీరు చాలా సైలెంటే. ఆ తెస్తున్నా డార్లింగ్. హే శ్యామ్. హాయ్. ఈవినింగ్ బుక్ ఫెయిర్ ఉంది, వెళ్దామా? సారీ, ఫ్రెండ్స్ వచ్చారు. ఐ మీన్ ఈరోజు ఊరి నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, ఈవినింగ్ ఎంజీ రోడ్కి వెళ్దాం అన్నారు. కూల్, సమ్ అదర్ టైమ్ దెన్. ఆ రోజు నా వుడ్ బి అంశు వచ్చిందన్న నిజం సునే నాకు చెప్పలేకపోయాను. బోలో జయా. తుమ్హారే లియే బహుత్ ఆసాన్ థా నా, హాత్ మే బందూక్ రఖ కే కేహ్ సునే నా చిప్స్. ఏంటి కొత్త గర్ల్ఫ్రెండ్ ఆ? తుమ్హారే హాత్ మే హోతీ తబ్ భీ మే వహీ కహతా. ఇత్నా ఆసాన్ నహీ హోతా సబ్ కుచ్ వహాన్ ఉస్ జగహ్.
ఈరోజు కంపల్సరీగా ఊరెళ్ళాలా? రేపు మండే ఇన్ఫోసిస్లో హెచ్ఆర్ రౌండ్ ఉంది. సరే, మరి ఈరోజు ఎక్కడికి వెళ్దాం? పార్క్, ఎగ్జిబిషన్, లంచ్ ఎక్కడ చేద్దాం? అంతా నీ ఇష్టం. ఏం వద్దు, ఈరోజు లంచ్ నేనే చేస్తా, ఇంట్లోనే ఉందాం. ఓకే ఓకే, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. మార్నింగ్ శ్యామ్. మార్నింగ్. నేను మైసూర్ నుండి కాల్ చేస్తున్నాను. మైసూరా? ఎప్పుడు వెళ్ళావు? రాత్రి అనుకోకుండా వచ్చాను. ఓకే, ఐల్ బి బ్యాక్ సమ్ టైమ్ టుమారో. ఓకే శ్యామ్, చిన్న ఫేవర్ చేయవా? యా, చెప్పు. నేను మర్చిపోయాను, ఇవాళ హిందూ పేపర్ పోయట్రీ కాంపిటీషన్ కి లాస్ట్ డే. ఇప్పుడే గుర్తొచ్చింది, నేను వ్రాసిన పోయమ్స్ అన్నీ నా క్యాబిన్ రైట్ సైడ్ డెస్క్ లో యెల్లో కవర్ లో ఉన్నాయి. కాపీ చేసి హిందూ పేపర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయవా? యా, డెఫినెట్ గా. సారీ, నేను నీ సండేని డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ కమ్ ఆన్ యార్, ఇట్స్ నథింగ్. ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు? మర్చిపోకే. మర్చిపోను. ఓకే, ఇప్పుడే 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 బయలుదేరుతాను. థాంక్స్, బై బై. అంశు, అంశు, అనుకోకుండా ఒక చిన్న పని పడింది, ఒక గంటలో వచ్చేస్తాను. ఓకేనా? ఐల్ వెయిట్ ఫర్ యు స్వీట్హార్ట్. ఓకే, బై. ఆటో 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 ఆటో, ఐడి కార్డ్ ఫాస్ట్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఒకసారి డోర్ తెరవా. డోర్ ఓపెన్ మాడు, ఓపెన్. సారీ సార్, ఇవత్ సండే, సెక్యూరిటీ ఆఫీసర్ పర్మిషన్ తక్కోళి. సునేనా మేడం, అర్జెంట్ వర్క్. హలో అంశు. ఏంటి, ఎక్కడ? 1 అవర్లో వచ్చేస్తానన్నా? ఇంకో 1/2 అవర్లో వచ్చేస్తాను. ఓకే సరే, బాయ్. బాయ్. ట్రాఫిక్లో ఇంటి నుంచి మా ఆఫీస్కి, మా ఆఫీస్ నుంచి హిందూ పేపర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి 3 గంటలు పట్టింది. అంశు, అంశు, సారీ,
బాగా లేట్ అయింది. ఫ్రెండ్ కా మాత్రం చేయకపోతే ఎలా? యా గుడ్ ఫ్రెండ్. సునీల సునైనా. వాట్? నువ్వు క్లియర్గా విన్నా. సునీల సునైనా. సునైనా. మరి సునీలని అబద్ధం ఎందుకు చెప్పావు? అంత కోపంగా అడగాల్సిన అవసరం ఏముంది? ఏదో ఉంది, నువ్వేదో దాస్తున్నావు. సునైనా కోసమే కదా ఇంత టైం స్పెండ్ చేసా? రబ్బిష్గా మాట్లాడకు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ యాటిట్యూడే వేరేగా ఉంది. నువ్వు వచ్చిందే నిన్న, ఈ లోపే నా యాటిట్యూడ్ తెలిసిపోయిందా? నిన్నటి నుంచి నన్ను సునైనా అని ఎన్నిసార్లు పిలిచావో తెలుసా? 15 టైమ్స్. నేను పొరపాటుగా పిలుస్తూ ఉంటాను నీకు తెలుసు కదా. తెలుసు, నీ మైండ్ లో ఎవరైనా ఉంటే నువ్వు అలాగే పిలుస్తుంటావు, అది నీ అలవాటు. లాజికల్ చెప్పదు, ఈ సైకో అనాలిసిస్ ఆపు. నీకు నా గురించి ఏమీ గుర్తుండట్లేదు. వాట్? ఏం గుర్తులేదు? నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం, నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్, సెప్టెంబర్ 6 ఇద్దరం కలిసి చార్మినార్ ఎక్కాం, జూలై 21 నాకు టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చావు, మే 15 నా బర్త్డే. ఈరోజు మే 17, నువ్వు నా బర్త్డేకి విష్ చేస్తావని ఎదురు చూసా, కానీ చేయలేదు. అందుకే బెంగళూరు వచ్చా. నీ మనసులో నేను ఇప్పుడు లేను. మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అంశు, ఇప్పటికీ నన్ను అంశు అని 10 సార్లు పిలుచుంటావు. ఈ వారం రోజుల్లో ఎవరమ్మాయి? శ్యామ్, ఎందుకింత డల్గా ఉంటున్నావు? అంశు నా కాలేజ్ మేట్, లవ్ లో పడ్డాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నిన్ను కలవడం అనేది నా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. నీలో మ్యాజిక్ ఉంది. నేను ఇలా కళ్ళు ముందు చూస్తూ నీతో స్నేహం చేస్తూ 3 నెలల్లో నన్ను నేనే మర్చిపోయాను. అంశుని మర్చిపోయాను, బర్త్డేని కూడా మర్చిపోయాను. మన వచ్చిన ఫ్రెండ్ అంశునా? అంశు లేని ప్రపంచం శూన్యంగా ఉంది. ఐ మిస్ హర్ బ్యాడ్లీ. అంచు ఎమోషన్లో అలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కలువు, అంత హ్యాపీ అవుతుంది. నమ్మాట నమ్ము. ఆ నెక్స్ట్ డే అంశుని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. నీది నిజమైన ప్రేమ కాదు, నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నన్ను నేను అవమానించుకోలేను. ప్లీజ్ గో అంశు. ఆ రోజు ఎంత ప్రాధాయపడ్డా అంశు మాత్రం నా మాట పట్టించుకోలేదు. డోంట్ టచ్ మీ అంశు. అంశు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. అంశు, అంశు, డాడీ వెళ్ళిపోమని చెప్పు. అంశు, అంశు. మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా, అంశు అస్సలు వినిపించుకోలేదు. వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పి చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
మా అమ్మ నాన్న కూడా చాలా ట్రై చేశారు, అయినా అంశు మనసు మాత్రం మారలేదు. అంశు వాస్ అన్ఫర్గివింగ్. తన నా మీద చాలా కోపంగా ఉండిపోయింది, చాలా చాలా కోపంగా. హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్గా హెడ్లైట్స్ పడితే కొద్దిసేపు కళ్ళు కనిపించవు. సునైనా పర్సనాలిటీ నా మీద అలాగే పనిచేసింది. ఇప్పుడు అంశు మీద నా ఫీలింగ్స్ క్లియర్గానే ఉన్నాయి, కానీ అంశు మనసును మాత్రమే నమ్మించలేకపోతున్నాను. నా ఊహల్లో ఉన్న నా డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ నన్ను ఇంతగా దెబ్బతీస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. మరి లవ్ స్టోరీకి ముగింపు ఏంటి? ప్రతి లవ్ స్టోరీకి ముగింపు ఉండాలా? సినిమాల్లో ప్రేమ కథలకు ముగింపులు ఉంటాయి, కానీ నిజ జీవితాల్లో ఉంటాయా? ఈ టైంలో శ్యామ్ జీవితంలో మార్పు తీసుకురాగల ఏకైక వ్యక్తి సునైన. అందుకే శ్యామ్ని వెంటనే బెంగళూరు వెళ్ళి సునైనాని కలవమని చెప్పా. నీ నిర్ణయం నాకు ఓకే శ్యామ్. కమ్, లెట్స్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. ఏమైందండి? రేపు శ్యామ్ శ్యామ్ పేరెంట్స్ మనల్ని కలవడానికి వస్తున్నారు. ఎందుకు? ఎంగేజ్మెంట్ కాల్ ఆఫ్ చేయడానికి. వద్దనుకున్నాను కదా, ఎందుకు రావడం? ఆఫీషియల్ గా చేశాం కాబట్టి ఆఫీషియల్ గా కాల్ ఆఫ్ చేయడమే పద్ధతి. అతన్ని పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా తెలియాలి కదా ఎటువంటి అబ్జెక్షన్ లేదని. అదేంటండి? శ్యామ్ సునైనాని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఎంగేజ్మెంట్ మీరు కాల్ ఆఫ్ చేయడానికి వచ్చారు? అది కాదమ్మా, ఇదంతా మన మనిషికి అనుకుంటాను అంకుల్. నాకు తనకు మధ్య ఇకపై ఎటువంటి సంబంధం లేదు. మీరు పెళ్లి చేసుకోండి, నాకే అబ్జెక్షన్ లేదు. డాడీ అంతే కదా? ఈజీగా తీసుకున్నందుకు నాకు చాలా రిలీఫ్గా ఉంది. అతన్ని నేనే వద్దనుకున్నాను కదా. యా, ట్రూ. ఇవి శ్యామ్కి నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్. అతని దగ్గర ఉన్నంతకాలం నువ్వు గుర్తొస్తుంటావు.
చిన్న గిఫ్ట్స్ అవి నీ దగ్గర ఉన్నంత కాలం అతను నీకు గుర్తుస్తూనే ఉంటాడు రేపు అది నేనే తయారు చేశాను ఫర్ యు. నువ్వెప్పుడు నన్ను ఇలాగే నవ్విస్తూ ఉండాలి. జరగడం నాకు బాధగా ఉంది. నన్ను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. సింపుల్ గా చెప్పాలా సిల్లీగా చెప్పాలా ఇలా చెప్పాలిరా? మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా నా వల్ల కాదురా? మై ఫస్ట్ కిస్. ఒత్తు నన్ను లవ్ చేస్తున్నావు కదా? అవును. మరి అది నన్ను లవ్ చేయట్లేదు. అతను చేసిన ద్రోహానికి ఎవరైనా వద్దనుకుంటారు.
అతనే ద్రోహం చేసాడు నాతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని నీతో రిలేషన్ పెంచుకోవడం తప్పు కదా నాతో రిలేషనా మరైతే ఈ పెళ్లి ఏంటి కంట్రోల్ యువర్ సెల్ఫ్ నానా డాడీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం మీరు ఊరుకోండి మరి చెప్పు ఈ పెళ్లి ఎందుకు ఎందుకంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇష్టం చూపాను కాబట్టి సునేనా విడు రోగ్ తీయని మాటలు చెప్పి గొంతు కోసే రకం నేనలా అనుకున్నాను అతను చాలా ఆనెస్ట్ అతని పెళ్లి చేసుకోవడం నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను జీవితాంతం నువ్వు బాధపడతావు నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే దానికి కారణం నువ్వే నేను చేసిన తప్పు పదే పదే మన్నింపు అడుగుతూ నీ చుట్టూ కుక్కలా తిరిగాను అయినా నీ మనసు కరగలేదు నీది అహంకారం అవును నాది అహంకారమే నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివే అయితే నువ్వు పడాలి నేను పడను ఏ ఎందుకు పడావ్ నాకు అవసరం లేదు ప్రేమించానన్నా ప్రేమిస్తే పడాలనుందా అందుకే నీది నిజమైన ప్రేమ కాదని ఒప్పుకో నేను జెన్యూయిన్ గా ఉన్నాను 100% నా నిజమైన ప్రేమే కాదు నీది నిజమైన ప్రేమే అయితే నేను వద్దన్నా కూడా ఇంకా నా చుట్టూ తిరుగుతూ అడుక్కునే వాడివి అడుక్కున్న ప్రయోజనం లేదు కదా ఉన్నా లేకపోయినా అడుక్కోవాలిరా నువ్వు చుట్టూ తిరగాలి అయితే ఇప్పుడు అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు విన్నది కరెక్టే నన్ను పెళ్లి చేసుకుంటావా ఏంటి అందరి సమక్షంలో అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా సక్సెస్ అవుతుందా 100% ఏంటి అంశు అడుగుతున్నాడగా పెళ్లి చేసుకుంటావా చెప్పు ఏంటమ్మా చేసుకుంటావా చెప్పువి చేసుకుంటావా ఏ పిల్ల చెప్పు చేసుకుంటావా లేదా లేదంటే అదిగో అమ్మాయి నాకు హై హీల్స్ షార్ట్ స్కర్ట్స్ లో చాలా బాగా నచ్చింది వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా అమ్మో నా అన్ను డార్లింగ్ అనంతపనే చేస్తుంది ఒప్పేసుకోరా ఒప్పుకోరా ప్లీజ్ ఒప్పుకో 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 ఒప్పేసుకోరా ప్లీజ్ ఒప్పుకుంటుందా ఖచ్చితంగా అదేంటి అలా చూస్తుంది రియాక్షన్ లేదండి సడన్ ట్విస్ట్ కదా ఫీలింగ్ అబ్జర్బ్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఏంటి పెళ్లి చేసుకుంటావా లేదా నా గొంతులో దొరకరా yes sir yes sir happy 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 come on come on come on let's go let's go ahead. let's have a party big party wow, that's yeah. brilliant డైరెక్టర్ నీ సినిమాకి టైటిల్ ఏం పెడుతున్నావు ఇంకేమనుకోలేదండి నేను సజెస్ట్ అయినా బ్యూటిఫుల్ గర్ల్ చమ్మక్ 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 చల్ల I'll think about hey, it. Hey, you think, but be commercial. Come, yeah. come. It yeah. is party yeah. time. Yeah. Come, come. Hello, Indu. Climax set up in the. Really? Happy ending. Wow. Kada putte up in the. Inka shooting a balance. చెప్పాను డైరెక్టర్ యు కెన్ డు ఇట్ అని